ఈరోజు తొర్రూరులో జై స్వరాజ్య టీవీ వరంగల్ ఎక్స్క్లూజివ్ గా గిద్దెగలం ఆధ్వర్యంలో జరిగే గద్దరన్న అవార్డ్స్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా కవర్ చేస్తా ఉంది. మరి దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు ఈనాటి ఈ కార్యక్రమానికి గిద్దెగలం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతున్నారో, మరి ఎంతమంది కళాకారులు హాజరవుతున్నారో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు శివగారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గద్దరన్న అవార్డ్స్ కార్యక్రమానికి ప్రజా కవులు, గాయకులు మరియు రాజకీయ పరంగా ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఈ కార్యక్రమానికి ఎంతమంది అవార్డ్స్ తీసుకోబోతున్నారు? గిద్దెగలం ఆధ్వర్యంలో గద్దర్ అవార్డ్స్ ఈ కార్యక్రమాన్ని ప్రచారంలో భాగంగా ఈరోజు జై స్వరాజ్య టీవీ వరంగల్ వారు చిలువేరి శంకరన్న గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, గిద్దెగలంలో గద్దర్ అవార్డ్స్ అనే కార్యక్రమం ద్వారా ఉమ్మడి 10 జిల్లాలలో వినబడే పేర్లు, కవులు, కళాకారులు, గాయకులు, డప్పు ప్లేయర్స్, డాన్స్ చేసిన వాళ్ళు, ఉద్యమంలో పాట పాడిన మరియు కీలకంగా పాటనే నమ్ముకుని బ్రతికే అటువంటి కొంతమంది కళాకారులకి మరింత రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా కొంతమందిని మాత్రం సెలక్షన్ చేసి 100 నుంచి 150 మంది కళాకారులకు గద్దరన్న పేరిట బహుకరణ ఈరోజు చేయడం జరుగుతుంది తొర్రూరులో. ఈ కార్యక్రమంలో 10 జిల్లాల నుండి కళాకారులు మరియు ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారైతేనేమి, ఇంకా సామాజిక ఆలోచన పరులు మరి మేధావులు చాలా మంది కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వస్తున్నారు. అదేవిధంగా ఒకరికి అవార్డు వచ్చి ఇంకొకరికి రాలేదనే ఇబ్బందిగా ఏ ఒక్క కళాకారుడు కూడా ఫీల్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వేలాది వందలాది మందిగా కళాకారులు ఈ కార్యక్రమాన్ని చూడడం కోసం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం, పాటలు పాడడం కోసం, గద్దరన్న పాటల పండుగ చేసుకోవడం కోసం చాలా మంది కళాకారులు ఈరోజు తొర్రూరు పట్టణానికి రాబోతున్నారు. కాబట్టి ఇంత చక్కని కార్యక్రమానికి మళ్ళీ మమ్మల్ని అందరినీ ఈ సమాజానికి పరిచయం చేపిస్తూ మా ముఖాల్ని మరింత పాటలను మా పాటలను ప్రజలకు చేరవేసే విధంగా చూపిస్తున్నటువంటి జై స్వరాజ్య వరంగల్ టీవీ మా చిలువేరి శంకరన్నకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇట్లా కొనసాగిస్తున్నాం.